ఒకటైతే చెప్తాము, మేము ఒక నమ్మకంతో సినిమా తీస్తాం, అది ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అయ్యడానికి ప్రతి సినిమా కష్టపడతాం. సో ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాం, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినప్పుడల్లా నేర్చుకొని ముందుకెళ్ళడమే. సో ఇవాళ ఎస్విసిలో 70 to 75% సక్సెస్ఫుల్ పర్సంటేజ్ ఎస్విసికి ఉందంటే మేము ప్రతి సినిమాకి అలాగే కష్టపడతాం. పోతే మాకు తెలుస్తుంటుంది ఎడిటింగ్ రూమ్లో ఎక్కడి వరకు రీచ్ అవుతున్నామని. సో దాన్ని పట్టుకొని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేయాలి. సినిమా అంటే అంత ఈజీ కాదు. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయడం ఇట్స్ నాట్ ఈజీ, సినిమా తీయడం ఈజీ. సో వాళ్ళకి నేర్పిస్తుంది అదే, ఒక సక్సెస్ఫుల్ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలంటే హార్డ్ వర్క్, జడ్జ్మెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే అందరికీ ఆ టీంలో అందరితో ఇన్ఫర్మేషన్ కావాలి, వర్క్ అవుతుందా అవ్వట్లేదా, అదే నేర్పిస్తుంది, నేర్చుకుంటున్నారు.